రక్షించబడుట అనగా అర్థం ఏమిటి? ఒకసారి బైబిల్ కాలేజీలో పాఠాలు నేర్పించటానికి కావలసిన ఫ్యాకల్టీ ఒక ఆయన ఇంటర్వ్యూకి వచ్చాడు. సార్, నేను మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను, కలకత్తాలో చేశాను, అద్భుతముగా బైబిల్ పాఠాలు బైబిల్ స్టూడెంట్కి నేను నేర్పించగలను, నన్ను తీసుకోండి అని చెప్పి ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. ఎవరు? బైబులు నేర్పించే, బైబులు పాఠాలు బోధించే ఒక పాఠాలు చెప్పేటటువంటి ఒక ఫ్యాకల్టీ. అప్పుడు నేను మాట్లాడుతూ, బ్రదర్, ఒక ప్రశ్న, మీరు ఎప్పుడు రక్షించబడ్డారు? వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా సులభమైన ప్రశ్న. ఎప్పుడు మీరు రక్షించబడ్డారు? ఏమన్నాడో తెలుసా? నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడినేనండి అన్నాడు. నువ్వు ఎప్పటి నుంచి క్రైస్తవుడివి అని అడగటలా, ఎప్పుడు నీవు రక్షించబడ్డావు? నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేవాడినండి అన్నాడు. నువ్వు ఎప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టావు అడగలేదయ్యా, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు? నేను చిన్నప్పటి నుంచి యూత్ కూడా తీసుకునేవాడినండి అన్నాడు. నువ్వు ఎప్పటి నుంచి యూత్ తీసుకుంటున్నావో, యూత్ మీటింగ్ తీసుకుంటున్నావో అడగలేదయ్యా, నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు? మొదటి నుంచి ఇంతేనండి అన్నాడు. అది ఎలా ఉందంటే, ఫోన్ చేశావా అని అంటే సైకిల్ మీద వచ్చా. ఏమన్నా అర్థం ఉందా? ఫోన్ చేశావా నేను ప్రశ్నిస్తే సైకిల్ మీద వచ్చా అన్నాడు అనుకోండి, అది మనం విన్నప్పుడు ఎలా మీరు నవ్వారో. రక్షించబడ్డావా అని అంటే నేను చిన్నప్పటి నుంచే క్రైస్తవుణ్ణి. రక్షించబడ్డావా అని అంటే మా పేరెంట్స్ క్రిస్టియన్స్, పుట్టుకతోనే క్రైస్తవుణ్ణి. రక్షించబడ్డావా, చిన్నప్పటి నుంచే సండే స్కూల్కి వెళ్ళేవాడిని. రక్షింపబడ్డావా, ఒక్క ఆదివారం కూడా తప్పకుండా చర్చ్కి వెళ్ళేవాడిని. రక్షించబడ్డావా, బైబిల్లో 66 పుస్తకాలు చెప్పేస్తా కావాలంటే. రక్షింపబడ్డావా, కీర్తనల పుస్తకంలో కనీసం 100 పాడతా చూడకుండా. ఏమిటి సమాధానాలు? కీర్తనల పుస్తకంలో ఎన్ని పాటలు చూడకుండా పాడినా, బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకు చెప్పినా, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు కంఠస్థ చేసినా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కు వెళ్ళినా, చిన్నప్పటి నుంచి సేవలో పాల్పంచుకున్నా, సహోదరా సహోదరి, ఇవి ఏవి కూడా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళనే వెళ్ళవు. అదేంటి బ్రదర్? మా తాత ఎవరు తెలుసా? ఎవరు? పెద్ద సేవకుడు. మా తాతయ్య కింద 500 సంఘాలు ఉండేవి. ఆ తర్వాత మా నాన్నగారు సేవ మొదలుపెట్టిన తర్వాత 1000 సంఘాలు మా నాన్నగారి కింద ఉండేవి. మరి ఇప్పుడు నేనే మా నాన్నగారి కింద ఉండకుండా తయారయ్యాను. వీడు ఎవరి కింద లేడంట, కనీసం వాళ్ళ నాన్నగారి చెప్పు చేతలు కూడా క్రియల్లో పెట్టట్లా. కానీ ఎవరు? క్రైస్తవుడు. ఎలా సాధ్యం చెప్పండి? నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి క్రైస్తవుణ్ణి, సాధ్యం కాదు. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి క్రైస్తవుణ్ణి, సాధ్యం కాదు. ఏమండి, ఎవడో ఒక పిల్లవాడంట, కారు వేసుకుంటూ, చిన్న కారు తిప్పుకుంటూ తిప్పుకుంటూ, చిన్న కారు దాన్ని తిప్పుకుంటూ తిప్పుకుంటూ వెళ్తుంటే, ఒరే నువ్వేమిటో చెప్పు అంటే నేను కారు అన్నాడంట. నువ్వు కారు ఎట్లా అవుతావురా అంటే, మా డాడీ మా మమ్మీ నన్ను కారు షెడ్లోనే గన్నారు. కారు షెడ్లో గంటే కారు అయిపోతావా? అంతేగా. మరి ఇంకొకడు అన్నాడట, నేను కోడిని, నేను కోడిని, నేను కోడిని అన్నాడు. నువ్వు కోడివి అవటం ఏంట్రా? అవును, మా మమ్మీ నన్ను కోళ్ళ ఫారంలోనే గన్నదిగా. ఎక్కడికి అందంట ఇవి వీడిని? కోళ్ళ ఫారంలోనంట, కోళ్ళు పెంచే కోళ్ళ ఫారములో వీడిని కంటే వీడేమైపోయాడు? కోడైపోయాడంట. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టా. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కాలేవు. చిన్నప్పటి నుంచి నేను మందిరానికి వెళ్తున్నా, చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్ళినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడివి కాలేవు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన పోలీసువి, కోర్టుకు వెళ్ళినంత మాత్రాన న్యాయాధికారివి, హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన డాక్టర్వి. ఎలా కాలేవో, మందిరానికి వచ్చినంత మాత్రాన నేను క్రైస్తవుడిని అయిపోయాను అనుకుంటే దానంత వెరితనము మరొకటి లేదు. మరి ఇప్పుడు నేను క్రైస్తవుణ్ణి కావాలన్నా,
నేను రక్షించబడ్డాను అని చెప్పుకోవాలన్నా దీనికి ఏదైనా ఆధారము ఉందా? ఉంది. నువ్వు నేను దేవుని బిడ్డలుగా మారాలంటే ఒకే ఒక్క మార్గము ఏమిటి? క్రీస్తును రక్షకునిగా అంగీకరించటం.